नेलूर नगर अभिवृद्धि की संबंधी गतमूर संवस नेलूर की संबंधी पूर्ति रूपरेख मार्च कार्यक्रम दादापू नगर निजा रूम संवस दादापू रूपये అప్పులాగో కార్పొరేషన్ మీద భారం లోగా కూడా తీసుకురాక పూర్తిగా గ్రాంట్ చేసే కార్యక్రమం చేస్తాం. పెన్నా మీద కూడా ఇంకో కొత్త బ్రిడ్జ్ ముఖ్యమంత్రి గారిని అడగంగానే ట్రాఫిక్ సమస్య పెరుగుతూ ఉంది. వెంకటేశ్వరం ప్రాంతంలో కూడా దాదాపు కొన్ని వేల ఇళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకో బ్రిడ్జ్ కావాలనగానే ఇమీడియట్ గా దానికి కూడా సానుకూలంగా స్పందించి పైకి రాయించి అధికారులందరూ కూడా పర్సూ చేసి దాదాపు 100 కోట్ల రూపాయలతో ఖచ్చితంగా ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకో కొత్త డబుల్ లైన్ ప్రణ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ని కూడా మళ్ళీ కొత్తగా రీస్ట్రక్చర్ చేసే కార్యక్రమం. ఇదే కాకుండా వారధి నుంచి వచ్చే ఇది కూడా దాదాపు ఆ రోడ్డును కూడా డెవలప్ చేస్తాను. బ్యారేజీకి సంబంధించి కోవిడ్ ఉన్నా కూడా ఆ పనులు ఎక్కడ ఆపకుండా జరుగుతూ కొద్దిగా 3 నెలల నుంచి అందరూ కూడా తెలుసు ఎవరు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పనులు చేస్తూ ముందుకు వెళ్తాం. సరే నేను మంచి చేశానా నెల్లూరుకి చెడ్డ చేశానా వ్యాపారస్తులకి ఫోన్ చేసి డబ్బులు అడిగానా కార్యక్రమాలకి ఫోన్ చేసి 50,000 ఇండి 100,000 ఇండి అని అడిగానా అని నెల్లూరు నగర ప్రజల ప్రతి వ్యాపారస్తుడికి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. లేరా అని చూసే మనుషులు నేను కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైనా నెల 2 రోజులు పోయినా కూడా వాళ్ళు ఆర్థికంగా కూడా ఆదుకుంటానని మాట ఇచ్చి చేస్తానని చెప్పి అది వదిలేసి కొంతమంది నేను కోవిడ్ హాస్పిటల్లో నుంచి నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి నేను పరిశీలించి తొందరగా కట్టండి నాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ 1200 కుటుంబాలు ఇబ్బంది పడతారు నేను వాటర్ వదలాల్సి వస్తుంది మళ్ళీ అని నేను చెప్తే దానికి కొందరు ఇతను గోడ ఆయన ఈయన కడుతున్నాడు ఆయన కడుతున్నాడు ఈయన కడుతున్నాడు సరే నేను కడుతున్నానా ఏం కడుతున్నానా భగవంతుడికి తెలుసు ప్రజలకు కూడా తెలుసు నేను ఇబ్బంది లేదు. కానీ 1250 కుటుంబాలకు సంబంధించి కోరుతా ఉన్నాను. మహా అంటే ఒక 40-50 ఇళ్ళు బాగా నీళ్ళల్లోకి ఉన్నాయి ఒక ఇబ్బంది పడతాయి తప్ప అది కూడా అయిన తర్వాత వాళ్ళకి ఆదుకుంటాం. ఎక్కడా కూడా ఇంకా ఇల్లు తీయించే కార్యక్రమం చేసేది లేదు. ఇల్లు మాత్రం కనీసం ఆగ 5 సంవత్సరాలు ఇల్లు తీస్తున్నా కాడ కనిపించారో తెలియదు. ఇంకా సాచింతలో తీసినప్పుడు చూసాం ఏ విధంగా తీసేశారా అట్లా అనిలనే వాడు చేయడు. ఏది జరిగినా ఒకటి మాత్రం చెప్తున్నా ఎవడేం వాగుడు అవుతాడో ఒక్కడు ఎవడు బతుకులేంటో మా అందరికీ కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు. ఎవడెవడు ఏం ఫోన్ చేసుకుంటున్నాడు ఎవడెవడు ఎవడు లోపాయికారు ఒప్పందాలు చేసుకుంటున్నాడు అట్లాంటి వెనక రాజకీయాలు చేసే తత్వం చిల్లర రాజకీయాలు నేను చేయను. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలకు మంచి చేస్తూ మాకంటూ ఒక దిశ ఆయన నాయకత్వంలో ముక్కుసూటిగా ఉన్నది ముందుగా వెళ్లే తత్వం మాది. అలాగే ఉంటా కష్టమైన నష్టమైనా నేను నమ్మిన దగ్గరే పోతాను. అంతే తప్ప రాత్రి దొంగ ఫోన్లు దొంగ మాటలు పొద్దున్న లేస్తే అనే ఎవరు ఇట్లాంటి వాళ్ళు కూడా సరే ఎవరు విమర్శ వాళ్ళు చేసుకోవచ్చు రాజకీయాల్లో చేసుకుని కానీ చిల్లర రాజకీయాలు చిన్న చేసుకోండి. ఖచ్చితంగా ప్రజలకి నేను చేసిన అభివృద్ధితోనే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం ముఖ్యంగా 2 బిట్ ఒకసారి పెన్నా బ్రిడ్జ్ వస్తుంది మైపాడ్ లేని కూడా 4 లైన్ చేస్తాను. మైపాడ్ రోడ్ ఏదైతే ఉందో బోడికోట తోట దగ్గర నుంచి 3 మైల్ దాకా దాన్ని కూడా 4 లైన్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ ప్రాంతాన్ని కూడా 4 లైన్ చేస్తాను. సరేపల్లి లైనింగ్ చేస్తాను. వరద వస్తే వెంకటేశ్వర ప్రాంతానికి సంబంధించి ఏ ఇల్లు మునక్కుండా ఫ్లడ్ బ్యాంక్స్ ఇంకొక 10-12 రోజుల లోపలే టెండర్కి వెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు కల్లా దాన్ని పని ప్రారంభించేదానికి ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆగస్టు నెల పని ప్రారంభించి ఆ 2కు సంబంధించి మొత్తం పూర్తిగా కూడా ఫ్లడ్ బ్యాంక్స్ కూడా కట్టి తీరుతాను. పెన్నా బ్యారేజ్ నుంచి దాదాపు 60 ఫీట్ రోడ్డును తీసుకొస్తాను. ఈ ప్రాంతానికి ఒక మహర్ దశని ఈరోజు ఈ సెట్టుకుంటు రోడ్డు మీరు చూడండి. గతంలో ఈ విధంగా ఈరోజు ఉంది. గతంలో అక్కడున్న వాళ్ళందరినీ చాలా మంది తీసేయమన్నాను అడిగారు. కానీ మాట ఇచ్చాను అక్కడే ఎంత ఖచ్చితంగా వాళ్ళకి స్థలం ఇస్తానా ఈ రోజు కూడా వాళ్ళకి పట్టా ఇచ్చా. ఈరోజు ఆస్తి వాల్యుయేషన్ ఎంత ఉందో కనుక్కోండి. ఆ రోజు వాళ్ళకి అంకణం ఎంత విలువ ఉండింది ఈ రోజు అంకణం ఎంత విలువ ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డును పెంచాను. అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా
స్థలాన్ని కేటాయించి ఈ రోజు వాళ్ళు వాల్యుయేషన్ ఇచ్చారు. ఈ రోజు ఈ 1250 కుటుంబాలకు ఏదైతే సంబంధం ఉందో గోడ కట్టిన తర్వాత వాళ్ళ ఆస్తి విలువ పెరుగుతుంది, భద్రత పెరుగుతుంది. కాలవలో ఏ రోజు మేము పుడుకపో వర్షం వస్తేనో ఏదన్నా వరదలాగొస్తేనో లోపలికి వెళ్ళిపోతున్న భయం పోతుంది, పందులు బెరదబోతుంది. అన్ని పోయి పరిశుభ్రంగా ఈరోజు వాళ్ళు జీవించే అవకాశం ఉంటే ఏడిస్తూ ఏదో ఒక రకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, చిల్లర ప్రయత్నం చేసే ప్రక్రియ తప్ప ఇంకోటి ఉందన్నాడు. అంతేగాని చెడగొట్టే ప్రజలకు వచ్చి చెప్తారు, పగలు కొట్టేస్తున్న మంత్రి ఈ చేస్తున్నాను అయి చేస్తున్నాను అందరికీ చెప్తూ ఉన్నా. ఒక్కటి కూడా ఎక్కడైతే అవసరమైన 30-40లో తీయాల్సి వస్తుంది ఆ 30-40 కూడా మళ్ళీ ఇస్తాను. 100-200 సంవత్సరాలు పటిష్టమైన వాళ్ళు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తానని చెప్పి నెల్లూరు నగర ప్రజలకు మాట ఇస్తున్నా. తప్పు చేస్తే నేను నిజంగా తప్పు చేస్తేనో ఎవరినన్నా ఇక్కడ వ్యాపారస్తులను హింసిస్తేనో 2024లో వాళ్ళే నాకు తిరిగిస్తారు. ప్రజలు ఈ రోజు నెల్లూరు నగర ప్రజల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల సహకారంతో వాళ్ళ ఆశీస్సులతోనే ఈరోజు ఇంత వాడినయ్యా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నేను మంత్రి అయినా నేను ఏదైనా అది జీవితంలో ఎప్పుడు మర్చిపోను. నా కుటుంబానికి కన్నా కూడా ఒక అడుగు ముందు నన్ను నమ్ముకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని నేను. కాబట్టి నేను తప్పు చేస్తే వాళ్ళే ఇస్తారు నాకు తీర్పు. 2024 నేను మంచి చేస్తే వాళ్ళే, నేను చెడు చేసినా వాళ్ళే, ఆ ప్రజలే నిర్ణయిస్తారు. ఇట్లాంటి చౌకబారులలో కూర్చొని మాట్లాడే వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.